हुजूराबाद कांग्रेस पार्टी अभ्यर्थि बालमूरी वेंकट गेलुपुतोने टीआरएस पार्टी की कनुविप्पु कलुगुतुंदनि कांग्रेस पार्टी सीनियर नायकुलु सोमन्न गारी रवींद्र रेड्डी अन्नारु। हुजूराबाद उप एन्निकलनु पुरस्करिंचुकोनि नर्सापूर् नियोजकवर्ग कांग्रेस नायकुलु सोमन्न गारी रवींद्र रेड्डी मुम्मरंगा इंटिंटि प्रचारं चेपेट्टारु। उस्मान్ నగర్ బుడగజంగాల కాలనీ కాగతీయ కాలనీతో పాటు డిపో క్రాస్ ఏరియాలో ప్రచారం నిర్వహించారు। ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు। బాలమూరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాలమూరి వెంకటచార్ భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని అన్నారు। ఉప ఎన్నికల సందర్భంగా మన ఏసీసీ అధ్యక్షురాలు మన తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మరియు మన రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో మన హుజూరాబాద్ ఎన్నికలల్లో నిలబెట్టిన అభ్యర్థి బల్మూర్ వెంకట్ ఒక యువకుడు। ఆ యువకుణ్ణి మనం గెలుపించుకుందామని ఈ రోజు మన హుజూరాబాద్ లో అందరం కలిసి కూడా ఈ రోజు ప్రచారంలో మరియు మా అక్క చెల్లెళ్ళు మరియు మా అన్న తమ్ముళ్ళు అందరం కలిసి కూడా ఈ రోజు ప్రచారంలో తిరిగినం। ఇక్కడ కాంగ్రెస్ పార్టీని మనం గెలుపించుకోవాలి। ఎందుకు గెలుపించుకోవాలంటే మనము ఎప్పటి నుంచో చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రం దీనికోసం। తెలంగాణ రాష్ట్రం వస్తే మన పిల్లల భవిష్యత్తులు బాగుపడతాయి, మన యువత భవిష్యత్తు బాగుపడతాయి అనే ఆలోచనతోని ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం। తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఏమైంది, ఒక ఐదుగురికి మాత్రమే ఐదుగురి మధ్యలోనే అది బందీ అయి ఉన్నది తెలంగాణ రాష్ట్రం। తెలంగాణ రాష్ట్రం బందీ అయి ఉన్న తర్వాత ఈ రోజు మన యువకులకు ఉద్యోగాలు లేవు। ఇప్పుడు ఎంతో మంది యువకులు ఉన్నారు, ఇప్పుడు బీఏలు ఎంఏలు ఇంజనీర్లు చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆటోలు నడిపించుకుంటారు క్యాబులు నడిపిస్తున్నారు తప్పే కానీ వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు లేవు। కాకపోతే ఆ రోజు కేసీఆర్ ఏం చెప్పిండు డైరెక్ట్, కేసీఆర్ ఏమంటే ఆ రోజు ఉద్యమం సమయంలో నాకు అధికారమే అవసరం లేదన్నాడు, అధికారం నాకు అవసరం లేదు, నేను మియా బీబీ, నేను నాకు ఒక పూట తినడానికి ఉంటే చాలు అనే ఆలోచనతో ఆ రోజు చెప్పిండు। తర్వాత వాళ్ళ కుటుంబం అంతా కూడా దిగింది, దిగి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అంతా కూడా వాళ్ళ కబంధాస్థాల్లో పెట్టుకొని ఈరోజు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క సమాజాన్ని ప్రతి కుటుంబాన్ని కూడా వాళ్ళ కబంధాస్థాల్లో పెట్టుకొని ఈరోజు పరిపాలిస్తున్నారు। ఎవరు కూడా మాట్లాడొద్దు, మాట్లాడితే స్వేచ్ఛ లేదు ఎవరికి కూడా, అటువంటి సందర్భాల్లో ఈరోజు మనందరం కూడా తెలుసుకోవాలి।